పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం బొయ్యపాలెంలోని రహదారులు ప్రతిపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి అని ఆయన తెలిపారు. వైకాపా పాలనలో తట్టా మట్టి కూడా పోసిన దాఖలు లేవు అని ఆయన తెలిపారు. గర్భిణీలు అయితే రోడ్లపైన ప్రసవించే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. చందాలతో ప్రజలు రహదారులు నిర్మించుకోవాల్సిన పరిస్థితి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. రజనీ హయాంలో ఒక్కదారి కూడా వేయలేదు అని ఆయన తెలిపారు. తీతప్ప హయాంలో మంజూరు చేయించిన రోడ్లను రద్దు చేశారని ఆయన తెలిపారు. రోడ్లకు మరమ్మతులు కూడా చేయించలేని దుస్థితిలో మంత్రి రజనీ ఉందని ఆయన చెప్పారు. అభివృద్ధి చేయకుండా జేబులు నింపుకునే వాటిపైన శ్రద్ధ పెట్టారని ఆయన తెలిపారు. ప్రజలకు కష్టాలు, డబ్బులేమో మంత్రికి, కష్టాలేమో ప్రజలకి. ఇది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ రోడ్డు దెబ్బతిన్నా వాళ్ళ ఆదాయ మార్గాల వల్లనే దెబ్బతిన్నాయి రోడ్లు. మీరు జేబులు నింపుకున్నారు, రోడ్లు వేయండి. మీ జేబులు నింపుకున్నారు కదా, కడుపు నిండిపోయింది, రోడ్లు వేయించండి. జనాలకి ట్రావెల్ చేయాలంటే 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ అందరూ నరకయాతన పడుతున్నారు. ప్రజల కష్టాలు చూడమని నేను కోరుతా ఉన్నాను.